ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ప్రతి అంశం విషయంలో చాలా జాగ్రత్తగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు రేషన్ సరుకులకు సంబంధించి, రేషన్ బియ్యం అందించే విషయంలో కానీ, రేషన్ సరుకులు ప్రజల వద్దకు అంటే వాళ్ళ ఇంటికి చేర్చే విషయంలో ఇప్పుడు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, వచ్చే నెల నుంచి నేరుగా ఇంటికే రేషన్ సరుకులు అన్నీ వెళ్ళబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని వెహికల్స్ని ఏర్పాటు చేశారు. చాలామంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. దీని ద్వారా ప్రత్యేక సంచుల్లో ప్యాక్ చేసి మరి ఈ రేషన్ సరుకులను ప్రజల ఇళ్లకు చేరుస్తున్నారు. ఇప్పటికే పింఛన్లు ఇవన్నీ నేరుగా వాలంటీర్లు పట్టుకెళ్ళి ఇంటికి ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ రేషన్ సరుకులు కూడా ఇంటింటికి పంపిణీ చేసే ఆలోచన ఆల్రెడీ కార్యరూపం దాల్చిపోతుంది మరికొద్ది రోజుల్లో. అయితే ఇక్కడ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేషన్ సరుకులకు సంబంధించి. అది కూడా త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అదేంటి అంటే, ఇప్పుడు చాలామంది రేషన్ బియ్యాన్ని పెద్దగా తీసుకోరు. అంటే కొంతమంది వాడరు, కొంతమంది వదిలేస్తూ ఉంటారు, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అయితే ఇప్పుడు ఇటువంటి టైంలో ఒకవేళ రేషన్ బియ్యం ఎవరైనా తీసుకోకపోతే గనక వాళ్ళకి ఆ రేషన్ బియ్యానికి బదులు తగిన మొత్తాన్ని చెల్లించాలి అనే ఆలోచన చేస్తుందంట జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు. ఈ బియ్యం పంపిణీ విషయంలో ఈ కొత్త నిర్ణయం తీసుకోబోతుంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అడుగులు వేస్తుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అంటే రేషన్ బియ్యాన్ని పొందే లబ్ధిదారులు ఒకవేళ తమకు ఆ బియ్యం వద్దు అని అనుకుంటే గనక దానికి సరిపడా మొత్తాన్ని ఇవ్వాలి అని. అంటే కిలోకి 25 రూపాయలు ఇచ్చి 30 రూపాయల వరకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట ఒకవేళ ఆ రేషన్ బియ్యం వద్దు అనుకుంటే. అలాగా అది ఇంకా రేట్ ఎంత అనేది ఫిక్స్ చేయలేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 25 రూపాయలే అని అనుకుంటే కనుక ఆ 20 కేజీల బియ్యానికి, లేదంటే వాళ్ళు తీసుకునే మనిషికి ఎంత అని లెక్క ఉంది కాబట్టి, మొత్తం ఎన్ని కేజీల బియ్యం అయితే అన్ని కేజీలకి 25 రూపాయలు చొప్పున ఆ మొత్తం చెల్లించాలి అనేది ప్రధానంగా ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే చాలామంది ఈ బియ్యం తీసుకోలేని వాళ్ళు, అందుబాటులో లేని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ సొమ్ము ఏదో రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా మంచి ఆలోచనే. నిజంగా చాలా కీలక నిర్ణయం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇటువంటి ఆలోచన చేయలేదు. దీంతో ఏమవుతుందంటే, ఈ డబ్బుల కోసమైనా దళారీ వ్యవస్థ అనేది తగ్గుద్ది. చాలామంది రేషన్ షాపుల్లో కానీ మొన్నటి వరకు రేషన్ డీలర్లు పంది కుక్కల్లా బియ్యం ముక్కు తినేస్తున్నారని, లేదంటే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేస్తున్నారు, రకరకాల వార్తలు చూసేవాళ్ళు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. ప్రభుత్వ సొమ్ము నేరుగా చేరితే లబ్ధిదారులకే చేరుద్ది, లేదంటే ప్రభుత్వానికి వెనక్కి రావాలి తప్ప. మధ్యలో ఈ మెక్కేసే పందుకొక్కలు ఎవరైతే ఉంటారో దళారీ వ్యవస్థ, దాన్ని పూర్తిగా నిర్మూలించడం ఒక రకంగా. అలాగే ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే పేద ప్రజల కోసం ఇటువంటి పథకాలు పెడుతుందో అవన్నీ వాళ్ళ చేతికి అందుతాయి కూడా. సో ఇది అద్భుతమైన నిర్ణయం. మరి అది త్వరలోనే అమలు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చూడాలి. అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.